ఇంకా ఆలోచిస్తూ ఇంకా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ లైఫ్ ని ఒక అద్భుతమైన లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి మనకి చాలా చక్కగా ఏర్పాటు జరిగింది. ఆ ఏర్పాటుని పూర్తిగా మీరు అర్థం చేసుకుని ముందుకు పరిగెడితే ఆ పరుగు ఆ వేగం మామూలుగా ఉండదు. మరి ఖచ్చితంగా అలాగ మనం ముందుకు వెళ్ళాలి. వెళ్ళి మనం అనుకున్నది సాధించడానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ దొరికింది. అవకాశాలు అరుదుగా వస్తాయి మిత్రులారా, అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నవాడు గొప్పోడు. చాలా మంది చరిత్ర చూస్తే ఎన్నో కష్టాలు, ఈవేళ అప్పర్ కుబేరుల యొక్క బ్యాక్గ్రౌండ్ లోకి వెళితే వాళ్ళు పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కాదండి. చాలా మంది అనుకుంటున్నారు నల్లేరి మీద నడక పూల పానుపు లాగా తయారు వచ్చేసి తినకం అనుకుంటున్నారు అందరికని. ఈ ఒక్కరు లేరండి, అలాగే చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా కష్టపడినప్పుడు మాత్రమే ఆ సక్సెస్ వస్తుంది. ఆ కష్టపడటంలో కూడా డిసిప్లైన్ ఉండాలి, రెగ్యులారిటీ ఉండాలి, పంక్చువాలిటీ ఉండాలి. ఇది ఏ వ్యక్తి అయితే పాటిస్తాడో వాడు ఖచ్చితంగా కొట్టిస్తుడే. ఏ రంగంలో అయినా సరే, ఏ రంగంలో అయినా సరే డిసిప్లైన్, రెగ్యులారిటీ, పంక్చువాలిటీ ఈ మూడు సూత్రాలని ఎవరైతే ఖచ్చితంగా ఫాలో అవుతారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఇది చరిత్ర చెప్పిన నిజం. అయితే అంత కష్టపడవలసిన పని ఇక్కడ లేదు మిత్రులారా. చాలా లైఫ్ స్టైల్లో అసలు కష్టమే లేదు. చాలా మంది లీడర్స్ అహర్నిశలు కష్టపడిపోతున్నాం అంటూ చెప్తా ఉంటారు. ఏం కష్టపడిపోతున్నాం అండి ఇద్దరు? ఇప్పుడైనా ఆయుష్ గారు ఏం చెప్పారంటే, ఎక్కడికైనా వెళ్ళాడు ఆయన, అట్ ది ఏజ్ ఆఫ్ 63 ఇయర్స్, 63 సంవత్సరాల వయసులో ఆయన ఇల్లు కదలకుండా తన ఇంట్లోనే ఉండి ఫోన్ ద్వారా నాలాంటి లీడర్స్ ని జాయిన్ చేసుకుని చక్కగా ఫాలో అవుతూ ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగారే. మరి నాకు మన సత్యనారాయణ గారు, నాగేశ్వరరావు గారు ఇలాగే ఒక అద్భుతమైన లీడర్స్ ప్రతి ఒక్కరికి ఉంటారు సార్. రామ్ లాంటి వాళ్ళు, సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ప్రతి టీంలోనే ఉంటారు. అది మనం చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళితే సక్సెస్ అనేది మన ఇంటి పేరుగా మారిపోతుంది. ఇంతవరకు మనకింటి మనందరికీ రకరకాల ఇంటి పేర్లు ఉన్నాయి. మరి ఫ్యూచర్లో మన ఇంటి పేరు లైఫ్ అనేది మన ఇంటి పేరుగా మారిపోతుంది. మన ఇంటి పేరుగా మారిపోయింది, ఆల్రెడీ మారిపోతుంది. ఇప్పుడు తర్వాత మామూలుగా మన పేర్లు ఎవరికి అర్థం కావు. లైఫ్ స్టైల్ అనే పదాన్ని వాడాలి. కొన్నాళ్ళు తండ్రి పేరు, కొన్నాళ్ళు తాత పేరు, ఎలాగైతే మనకి వాడుకుంటూ ఉంటామో మన యొక్క గొప్పతనాన్ని, మన యొక్క అద్భుతాన్ని, అద్భుతమైన జీవితాన్ని మనకు ప్రసాదిస్తున్న ఈ లైఫ్ స్టైల్ పేరు ఇంటి పేరుగా మారిపోతాయి. మరి ప్రతి మిత్రుడు చాలా చక్కగా, చాలా క్లియర్గా అర్థం చేసుకుని నీ యొక్క భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. ఇక్కడ చాలా మందికి ఇంకా అర్థం కాదు ఏంటంటే, నీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏముంది, 18 ఇయర్స్ ఉంటే చాలు అని చెప్పా. డబ్బులు 1,199 రూపాయలతో మనం కేవైసీ వెరిఫికేషన్ చేయించుకుంటే చాలు అయిపోయింది. మరి మీకు నచ్చింది మీ పక్క వాళ్ళకి ఎందుకు నచ్చదు అంటే మీరు చెప్పరు అంటే స్వార్థం. మనం డబ్బులు వస్తే చాలా, ఇక్కడ అలా ఆలోచించట్లేదు, నెగిటివ్ గా ఆలోచిస్తా. రాము గారు సార్, నా కుటుంబ సభ్యులైన అందరికి నేను ఈ జూమ్ సమావేశంగా నేను ఫస్ట్ లోనే చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తాను, జూమ్ స్టార్ట్ అయినప్పుడే చెప్పాను. నాకు వచ్చే కమిషన్ 10% నా సేవా కార్యక్రమాలకి వినియోగిస్తాను. నా జాలై కమిషన్ అంత వచ్చిన దాంట్లో 10% నా సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తానని సేవా ట్రస్ట్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను. నా కమిషన్ లో వచ్చిన 10% ఈ సభాముఖంగా నా జూమ్ మీటింగ్ నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తుంటూ నాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్. చూసారు ఇక్కడ లీడర్స్ ఇప్పుడు కాదండి, మన రియల్ యాడ్స్
ఫుల్ ఫ్లెజ్డ్ గా స్టార్ట్ అయ్యి ఇన్కమ్ ఫుల్ ఫ్లెజ్డ్ గా స్టార్ట్ అయిన తర్వాత లీడర్స్ ఒక్కొక్కళ్ళు మాట్లాడే మాటలకి అసలు ఏం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు తెలియనంత స్థాయి ఉంటుంది మాట ఎంత ఎంతంత గొప్ప కార్యక్రమాలు చేయొచ్చో ఎంతంత అద్భుతమైన కార్యక్రమాలు చేయొచ్చో ఏ కార్యక్రమం ఎలా చేయాలో కూడా దాని కూడా ప్లానింగ్ అయిపోయింది ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా సేవా కార్యక్రమాలకి ఎంత ఖర్చు పెట్టాలి లీడర్స్ అందరూ కలిసి అనేది ఒక ఆలోచన ఉంది మన మనందరికీ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేస్తూ సభ్యత్వం దానికి ఎంత ఖర్చులే ఉండవండి చిన్న చిన్న ఖర్చులవి అలాగే మనందరి డెవలప్మెంట్ కోసం ఏమేమి చేయాలి అన్ని రకాల ప్లాన్స్ రెడీ అవుతున్నాయి మరి మిత్రులందరూ ఎంత జాగ్రత్తగా ఎంత త్వరగా ఎంత స్పీడ్గా ప్రయాణం చేస్తే అంత అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు కొత్త వారు ఈ రోజు వచ్చిన కొత్త వారు ఈ రీసెంట్ గా జాయిన్ అయిన వారు మీరు వచ్చి జాయిన్ అయిపోతున్నారు బాగానే ఉంది మీకు వచ్చే 72 మరి మీ పక్క వారికి వద్దా వారిని జుమ్ము తీసుకురండి మీరు ఏమి చెప్పకండి మీరేమి భయపడటం సిగ్గుపడటం గతంలో ఏదో కొన్ని కంపెనీలో చేసామనే భావన పక్కన పెట్టాడు ఇవన్నీ ఇప్పుడు అటువంటి వాటి గురించి ఆలోచించుకుని టైం వృధా చేసుకునే సమయం కాదు ఇది మీకు నచ్చింది 10 జూమ్కి రప్పించండి అంతే వాళ్ళని జూమ్ లో కూర్చోబెట్టి వదిలేయండి వాళ్ళ వాళ్ళ విషయం వాళ్ళదే మనం అడగక్కలొద్దు జా లైఫ్ స్టైల్ దేహి అనే పరిస్థితి ఎప్పుడు రానివ్వదు గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్ వినడం వరకు వినిపించడం వరకు మనది రెస్పాన్సిబిలిటీ అంతకుమించి ఎక్కువ మనం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవసరం లేదు వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళే పరుగులు తీస్తాం మిత్రులారా తీసుకురావాలి జూమ్ లో కూర్చోబెట్టాలి ఎక్కడ మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఎక్కడ మీరు మిమ్మల్ని ఏమన్నా ఎక్కడికైనా దూరాలు ప్రయాణాలు చేయమన్నా ఎవరింట్లో వాళ్ళు వాళ్ళు చక్కగా వాళ్ళ ఇంట్లో కుర్చీలో పడక మీద ఎలా ఏరుంటాలో కూర్చొని చక్కగా హ్యాపీగా జూమ్ చూస్తారు మరి ఇంట్లో కూడా జూమ్ చూడాలి అనే పరిస్థితుల్ని చూడలేరు అని ఎవరైనా అంటే మాత్రం మనకి ఏం చేయలేం గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మరి ఈరోజు ఆల్రెడీ ఇంచుమించుగా 10 అయిపోతుంది మిత్రులందరినీ ఒకటే కోరుతున్నానండి నాగేశ్వరరావు గారు చెప్పారు సత్యనారాయణ గారు చెప్పారు నేను కూడా చాలా సార్లు చెప్తున్నాను మాకు వచ్చే ఇన్కమ్ ఏం చేసుకోవాలో తెలియదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు జూమ్ పెట్టినా పెట్టకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా ఇన్కమ్ లోటు లేదు మరి మనకు వచ్చిన అద్భుతాన్ని ఎంతమందికి పంచాలి మనది ఒకటే లక్ష్యం మన గ్రామం అందరికీ ఈ అవకాశం అందిందా మన గ్రామానికి ఈ అవకాశం అందిందా ప్రతి మనిషికి ఒక పుట్టినూరు ఉంటుంది పెరిగినూరు ఉండొచ్చు తెలిసిన ఊళ్ళు ఉండొచ్చు వీటన్నిటికి ఈ అవకాశాలు అందినయా మరి మనందరం కలిసి మన మండలాన్ని పూర్తిగా జల స్టైల్ మండలం చేయగలిగా మరి మండలాలన్నీ కలిసి జిల్లాని జల స్టైల్ జిల్లా చేయగలిగాం మరి జిల్లాలన్నీ కలిపి రాష్ట్రాన్ని జల స్టైల్ రాష్ట్రంగా మార్చగలిగాం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు ఇవన్నీ పక్కన పెట్టండి ప్రస్తుతం మన అనుకునే మన మన గ్రామం మండలం మన జిల్లా మన రాష్ట్రం ఈ 4 స్టెప్లో బలంగా ఆలోచిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అద్భుతమైన జీవన విధానాన్ని చూడబోతున్నారు ఎందుకంటే మన వాళ్ళు నెట్వర్క్ పరిచయం ఉన్న వ్యక్తులు చాలా ఎక్కువ మంది అంటే తెలుగులో ఎందుకంటే ఆపర్చునిటీస్ వేరే చోట లేక చాలా అద్భుతంగా ప్రయాణాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి వారు కూడా కోటీశ్వరులు అయ్యే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇది మినిమం కోటీశ్వరుడు అవుతాడు సార్ ప్రతి వ్యక్తి కూడాని అలా అవ్వడానికి కూడా మీకు ఒక అద్భుతమైన ప్లాన్ కూడా నేను ఇస్తాను ఏమాత్రం డౌట్ లేదు ప్రతి వ్యక్తి వెరీ షార్ట్ టైంలో 2 నెలల, 3 నెలల, 4 నెలల, 5 నెలల, 6 నెలల, 6 నెలలు తిరగకుండా మీరు కోటీశ్వరుడు అయ్యే ఒక అద్భుతాన్ని మీ అందరికీ నేను త్వరలో ప్రజెంట్ చేయబోతున్నాను ఎందుకంటే ఒక ప్లాన్ నా మైండ్లో వచ్చింది అంటే దాన్ని 10 కోసమే
నా ఒక్కడి కోసం కాదు, పది మందికి ఉపయోగపడేలాగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ప్రతి వ్యక్తి కూడా, ఇప్పటి వరకు జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కోటేశ్వరుడు అనేది మీరు రాసేసుకొచ్చిన డైరీలో, ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జాయిన్ అయిన ప్రతి వ్యక్తి ఆటోమేటిక్ గా కోటేశ్వరుడు అయిపోతున్నాడు. ఎందుకంటే మన కింద టీమ్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి, ఎందుకంటే మన ఇన్కమ్స్ పెరిగేటప్పుడు ఆటోమేటిక్ గా జనాల యొక్క ఆలోచన మారిపోద్ది. ఇప్పటి వరకు మనం కష్టపడి 2 లక్షల టీమ్ తయారు చేసుకుంటే మరి జా లైఫ్ స్టైల్ ఈహా ఈహా నుంచి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మన యొక్క ఇన్కమ్ మరి ప్రతి నెల డబుల్ అవుతుందా, త్రిపుల్ అవుతుందా, 10 టైమ్స్ అవుతుందా, 20 టైమ్స్ అవుతా, 100 టైమ్స్ అవుతుందంటే అంత వేగంగానే పెరుగుతుంది. దయచేసి ప్రతిదీ కూడా చాలా డెప్త్ గా ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఇండియాలో టాప్ 100 లో ఉండొచ్చు, వరల్డ్ లో టాప్ 100 లో ఉండొచ్చు, ఏమాత్రం డౌట్ లేదు సార్. ఇండియా ముఖ చిత్రాన్ని మార్చేయబోతున్నాం మనందరం కలిసి. చాలా సార్లు చెప్పే మనం కట్టే ట్యాక్స్ ద్వారానే ఇండియా యొక్క చరిత్ర మారిపోతుంది. ఇండియాలో కొన్ని కోట్ల మంది ధనవంతులు అయితే ఆటోమేటిక్ గా పర్చేసింగ్ కెపాసిటీ పెరిగిపోతుంది, టర్న్ ఓవర్స్ పెరిగిపోతాయి, లైఫ్ స్టైల్ మారిపోతుంది, దేశీయ స్టైలే మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు దేశానికి సేవ చేయాలన్నా, మీకు మీరుగా సేవ చేసుకోవాలన్నా, మీ గ్రామానికి సేవ చేయాలన్నా, మీ మండలానికి సేవ చేయాలన్నా, మరి మీ జిల్లాకి మీ రాష్ట్రానికి సేవ చేయాలన్నా, నాగేశ్వరరావు గారు 10% సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తానన్నారు ఆయన. సేవ చేస్తే అందుకునే మనిషి ఎవడో జా లైఫ్ స్టైల్ మనకి చెంతన ఉండగా సేవ చేయించుకునే వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఉంటే ఖచ్చితంగా చేద్దాం. లేదు ఆ 10% ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలో కూడా మన టీమ్స్ కోసం ఇంకా ఏమైనా చేయాలనుకుంటే వాటి కోసం కూడా ఖర్చు పెట్టాకి లీడర్స్ అందరూ రెడీగా ఉన్నారు. డెవలప్మెంట్ కోసం 10%, 10, 50% ఖర్చు పెట్టలేకపోతే ఖర్చు పెట్టి కొలిది వచ్చి పడిపోతుంది డబ్బు. టీమ్ ఖర్చు పెట్టి కొలిది మళ్ళీ వచ్చి పడిపోద్ది. రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలు, 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు, 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఖర్చు పెడితే 10,000, 10,000 ఖర్చు పెడితే 100,000 ఖర్చు పెడితే 1,00,000, 1,00,000 ఖర్చు పెడితే 10,00,000. ఇప్పుడు ఖర్చు పెట్టండి, ఎవరెవరు ఎంత ఖర్చు పెడతారు? దాచుకోవడం కాకుండా వచ్చిన డబ్బుని మనం ఎలాగైతే జనాలు ఇంప్రూవ్మెంట్ అంటే జనాలు టీమ్ డెవలప్మెంట్ కోసం చెప్తాను ఆ సూత్రాలన్నీ నేను తూచా తప్పకుండా చెప్తాను. అప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుని ఎవరి టీంని వాళ్ళు భారీ స్థాయిలో పెంచుకుందరు. ఒక్కసారి టీం తయారైతే మనం బ్రతుకున్నంత కాలం మన తర్వాత కొన్ని తరాల వరకు ఇన్కమ్ తీసుకునే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఎంత అద్భుతమైన ప్రాజెక్ట్ మనం ఎంత గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. లీడర్స్ ఆల్రెడీ చాలా బలంగా చేసుకున్నారు, చాలా బలంగా. అది లీడర్స్ యొక్క అదృష్టమా, కష్టమా, కృషి, పట్టుదల అంటే అన్ని కూడా మనకి వచ్చేస్తాయి. మాకంటే కష్టం మీకేమీ లేదు. మా అన్ని ముళ్ళబాట్లు, రాళ్లబాట్లు, ఎత్తు పల్లాలు, లోయలు, కొండలు, కుట్టలు పడతాలు ఎగితే చాలా చాలా ఇబ్బంది పడుతూ ఎన్నో మార్గాలు ఏర్పాటు చేసి ఒక నేషనల్ హైవేని మీకు ఇక్కడ ప్రజెంట్ చేశాం. నేషనల్ హైవే మీద మీరు కారు వేసుకెళ్తారా, బండి వేసుకెళ్తారా, నడిచి వెళ్తారా, మరి ఏ వాహనంతో వెళ్తారా అనేది మీ ఒప్పుక. అంత అద్భుతమైన రహదారిని ఏర్పాటు చేసాం. ఆ రహదారిని మీ అందరూ వినియోగించుకుంటే చాలా ఈజీగా ఇన్కమ్ తీసుకొచ్చాను. అక్కడ కష్టం అనే పదం లేదు, ఆ కష్టాలన్నీ అయిపోయినాయి ఆల్రెడీ. మేము కూడా కష్టపడిపోయామని చెప్పడానికి ఏమీ లేదు. పరువులు ఎత్తలేదు, నడలేదు, ఊళ్ళు తిరగలేదు, మీటింగులు పెట్టలేదు, మరి ఎక్కడ సన్మానాలు దండలు ఇటువంటి ఏమీ వేయించుకోలేదు. చక్కగా ఎవరింట్లో వాళ్ళు కూర్చుని కరోనా మరి మహమ్మారిని అందరూ అంటే కరోనా చాలా మందికి ఈ జాలా స్టైల్లో ఉన్న వారందరికీ మన పాలిట ఒక దేవతగా కూడా మనం అభివర్ణించాం గతంలో. అంటే మనకు ఉపకారం జరిగింది, కొందరికి అపకారం జరిగింది, మనకు ఉపకారం జరిగింది. ఎందుకంటే ఇదే బిజినెస్ తిరిగి 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 చేస్తే డబ్బులు ఖర్చు అయిపోయి ఎవరికి వాళ్ళు నీరస పడిపోదురు. కేవలం సెల్ బిల్లు, జూమ్ బిల్లు తప్ప అంతకు మించి ఏం లేదు. జూమ్ బిల్లు కూడా అందరికీ ఇబ్బంది లేదు, ఏ కొద్ది మంది లీడర్లు జూములు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అది కూడా పెద్ద ఇబ్బంది లేదు.
మరింత గొప్ప అవకాశం ఇళ్ల దగ్గరే కూర్చొని ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని చక్కగా తయారు చేసుకుంటున్నాం అంటే మరి ఖచ్చితంగా మీ అందరూ కూడా ఈ గొప్ప అవకాశాలు సద్వినియోగపరచుకుని మీ మీ జీవితాన్ని మార్చుకోండి. నేను కోరేది ఒకటే, ఎన్నిసార్లు కోరినా ఎన్నిసార్లు చెప్పినా ప్రతి గ్రామంలోని ప్రతి మనిషి ప్రతి కుటుంబం చాలా స్టైల్ పాటలో నడాలి. ఇక్కడ ఆదాయాలు లక్షల కోట్ల ఇన్కమ్ ఉన్న ఒక అద్భుతం, దీన్ని ప్రజ ఎవరికి వాళ్ళు గుర్తించండి, రండి చూపిస్తూ రండి. పబ్లిక్ మీటింగ్లు వచ్చినప్పుడు చూద్దాం, పబ్లిక్ మీటింగ్ల గురించి ఎక్కువ ఆశపడకండి. ఇంకా కరోనా అనేది ఇప్పట్లో క్లియర్ అవకాశాలు అయితే అక్కడక్కడ ఇంకా మళ్ళీ మొదలవుతుంది, క్లియర్ అవుతుంది అని అనుకోవట్లేదు. అయినప్పుడు ఖచ్చితంగా మన పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయి, కానీ జూమ్ మీటింగ్ ఎవ్రీ డే ఉంటుంది. పబ్లిక్ మీటింగ్ అనేది కూడా మనం ప్లాన్ చేసుకునే దానికి కూడా కేవలం లీడర్స్ మాత్రమే నడుస్తాయి తప్ప ప్రతి మనిషికి మీటింగ్ పెట్టలేము. పెట్టాలంటే మనకి చోటు సరిపోదండి, సముద్ర తీరానికి వెళ్ళిపోవాలి. సముద్ర తీర ప్రాంతం మాత్రమే ఖాళీగా దొరుకుతుంది. ఇంకా ఒక 100,000 మంది పట్టి లేకపోతే 10,000 మంది పట్టే ప్లేసులు ఎక్కడైనా ఉన్నాయంటే లేవు, అది కూడా కష్టమే. ఒక పెద్ద మీటింగ్ పెట్టాలన్నా కూడా కష్టమే, అంటే జిల్లా వారీగా మండల వారీగా మళ్ళీ డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని మీటింగులు పెట్టగలుగుతాం? అదే జూమ్, 10,000 మందితో జూమ్ తీసుకోవచ్చు, 100,000 మందితో జూమ్ తీసుకోవచ్చు, 1,000,000 మందితో కూడా జూమ్ తీసుకోవచ్చు అవసరం అంతే. అంత స్థాయి జూములు ఉండి ఉండవచ్చు, 10,000 పక్కగా ఉంటాయి, 50,000 కూడా ఉంటాయి, ఇంకా పైన ఎంతవరకు ఉందో ఒకసారి చూడాలి. అలాగే మనం ఒక్కొక్కళ్ళు జూమ్ పెట్టుకుంటే ఎవరి టీంకి వాళ్ళు జూమ్ పెట్టుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళొచ్చండి. మరి చక్కటి అవకాశం సద్వినియోగపరుచుకుంటే మీ యొక్క భవిష్యత్తు అర్థవంతంగా, మీ పిల్లల భవిష్యత్తు అత్యంత అద్భుతంగా, మరి మీ కుటుంబం యొక్క భవిష్యత్తు మామూలుగా కాదు, మరి కొన్ని తరాల వరకు ఆస్తిని పోగొట్టుకుని వెళ్ళొచ్చు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మరి రేపు జూమ్కి ఖచ్చితంగా 500 ఫిల్ అవ్వాలి. ఒకవేళ రేపు జూమ్కి 500 ఫిల్ అవ్వకపోతే ఎల్లుండి నుంచి జూమ్, ఒకవేళ లేడీస్ రాకపోతే ఈ వార్త వాళ్ళందరికీ తెలియజేయండి, 500 ఫుల్ఫిల్ అవ్వాలి. అలా ఫుల్ఫిల్ అవ్వకపోతే మాకు జూమ్ పెట్టడం కూడా వేస్టే. మరి ఖచ్చితంగా మీరు అందరూ మీ టీమ్స్ లో ఉన్న వాళ్ళందరినీ మేలు కలపండి. కుంభకర్ణులు ఎవరిని ఉంటే నిద్ర లేపి జూమ్కి తీసుకురండి. మరి ఈరోజుకి అందరికీ సెలవండి. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.